హైదరాబాద్కి షిఫ్ట్ అంటే మళ్ళీ తెలంగాణకి అనేటప్పటికి ఇన్ని వివాదాల మధ్యన శ్రీబాగు ఒప్పందం అనేది కాంగ్రెస్ లో ఉన్న రెండు ప్రాంతాలకు సంబంధించినప్పుడు ఇంకే పార్టీ వచ్చిందని కమ్యూనిస్టులున్న నా మాత్రమే కదా ఇద్దరు పెద్దోళ్ళు కూర్చొని చేసుకున్న ఒప్పందం ఏంటంటే ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఉండాలి ఆంధ్ర ప్రాంతానికి ఒకటి ఉంటే రాయలసీమ ప్రాంతానికి ఒకటి ఉండాలని అంటే సెక్రటరియట్ ఆంధ్ర ప్రాంతానికి ఉందంటే అసెంబ్లీ అక్కడ లేదా హైకోర్టు ఆ ఒప్పందం అన్నారు ఈవెన్ మన తెలంగాణ ఉద్యమం టైంలో రాష్ట్ర విభజన టైంలో కూడా ఆ మాట వచ్చింది కానీ ప్రాక్టికల్ గా అది అమలు చేయలేదు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ వాళ్ళే ఆ శ్రీబాగు ఒప్పందం రాసుకుంది కాంగ్రెస్ వాళ్ళే అమలు చేయలే మొన్న జగన్మోహన్ రెడ్డి ఆ పాయింట్ ఎందుకంటే రాయలసీమ అన్నటువంటి సెంటిమెంట్ తీసుకుని వచ్చాడు కానీ అదే రాయలసీమ అతన్ని చేతరించిన తర్వాత తిరస్కరించిన తర్వాత అదే కర్నూలు ఏ హైకోర్టు అయితే కర్నూలు పెట్టడానికి ప్రయత్నించాడు వీళ్ళు ఆపారు లీగల్ గా నడుస్తుంది ఈ ట్రిప్ కూడా అతను గెలిచి ఉంటే కచ్చితంగా ఖచ్చితంగా లీగల్ గా జరిగింది సాధ్యం అయితే ఇప్పుడు ఆపేశారు కాబట్టి ఇక సాధ్యంగా రెండవది ఇప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు అప్పటికి న్యాయ వ్యవస్థ సంస్థలు పెట్టాడు అవి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అమరావతి ఇక అక్కడ వాళ్లే వద్దనుకున్నారు కర్నూలు విశాఖలో రాజధాని వద్దకున్నారు కర్నూలు వాళ్ళు హైకోర్టు అనుకున్నారు దానికి ఇంకెవరేం చేస్తారు కానీ మనసులో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి అంటే వాళ్ళు ఎదువరకు పెద్ద ఏళ్ల తరబడి దీక్షలు చేశారు హైకోర్టు కావాలి వాళ్ళు